స్నేహితులతో సరదాగా సెల్ఫీలు దిగుతూ ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా దర్శి మండలంలో తూర్పు చోటపాలెం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం తూర్పు చోటపాలెం గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి మన్నెమ్మని సరదాగా ఈతకు వెళ్తున్న తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. కానీ తనకు ఈత రాకపోవడంతో సాగర్ కాలువగట్టుపై నిల్చొని ఫోటో దిగుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడి నీటి ఉధృతికి గల్లంతయ్యాడు. స్థానికుల సహాయంతో కాలువలో మణి ఆచూకీ కోసం గాలించగా విగతజీవిగా లభ్యమయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా పేరు ప్రపాలన. మా అన్నయ్య చనిపోయిన మేము ఫోటోలు దిగడానికి పోతే మేము పైన ఫోటోలు దిగుతుంటే కిందకు వచ్చింది మా అన్న. కిందకు వచ్చి చాప పట్టుకోవడానికి అనిపోయిండు. కాలు జారి పెద్ద కాలువ దాంట్లోకి దిగిండు బట్టలు వేసి. కాలు జారి ఇంకా అదే కాలులోకి వచ్చేసింది. గుంతాలు ఉండే కాపాలని ట్రై చేసినా కానీ దొరకలేదు. మణి తండ్రి పేరు మన్నం ప్రభాకర్, తల్లి పేరు మన్నం రాధ. 16 సంవత్సరాలు సెకండ్ ఇయర్. నా పేరు రాజేష్. అబ్బాయి మేన మామూలు మామూలుగా ఫోటో దిగడానికని బ్రిడ్జి కాడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కాలువలో అయితే చేపలాగా పట్టుకుంది. చేపను పట్టుకుందామని కాలువలు దిగేసరికి జారి పడేసి అక్కడ మేమందరం వెళ్ళేసి తాడులతో పట్టుకొని పిక్కులాడు తీసుకొచ్చింది. ముగ్గురు వెళ్ళారు. ముగ్గురికి ఈత రాదు. ఇతర ఇబ్బందుల్లో ఫోన్ చేశారు మాకు. అంటనే తమ్ముడు పడిపోయాడు. మేము వెళ్ళేసరికి కనపడలా. మొత్తం ఊరంతా వెళ్ళేసి ఇక్కలాంటి తాడులతో బయటకు తీసి